సార్, దేశ ప్రధాని మోడీ నుంచి పంచాయతీ వార్డు మెంబర్ ముత్యాల వరకు రాజకీయ నాయకులు ఉంటూనే ఉంటారు, కానీ ఆ రాజకీయ నాయకుల ప్రయోజనాలనే ముందుకు తీసుకొని వెళ్ళాలా, లేదంటే ప్రజా ప్రయోజనాలని ముందుకు తీసుకొని వెళ్ళాలా దేశంలో? ప్రజా ప్రయోజనాలనే ముందు తీసుకోవాలండి. కానీ దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కటి రాజకీయ కోణం అయిపోయింది. రాజకీయ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అది ఏదో వాళ్ళకి అది శాశ్వతమైనట్టు ఒక రాచరికంలాగా భావించే పరిస్థితులు వచ్చాయి. నేను అదే చాలామందికి చెప్తుంటాను, మనకు 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేయమని తీర్పిస్తారు. 5 సంవత్సరాలలో నువ్వు ఏం మేలు చేస్తావు అనేటువంటి దానిపైన ఆలోచన చేయాలి. అలా కాకుండా అది రాచరిక వ్యవస్థలాగా నా కనుసరణలన్నీ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాజకీయ పోకలు వెళ్తున్నాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను స్పష్టంగా తప్పుపట్టదలుచుకున్నా. కారణం, ఆయన గతంలోనూ కొద్దిగా ప్రజాస్వామ్యాన్ని కొద్దిగా విలువ ఇచ్చేవాడేమో గతంలో పనిచేసినప్పుడు ఎందుకనో ఈ 5 సంవత్సరాలలో తను ఇలాగుంటేనే ఎన్నికల్లో నెగ్గాలి, నా వాళ్ళే బాగుపడాలనే ఉద్దేశానికి ఆయన కన్క్లూజన్కి వచ్చాడేమో తెలియదు, కానీ వ్యవస్థలను భ్రష్ట పట్టించడం మొదలుపెట్టాడు. ప్రజల్లో ఎన్నికైనటువంటి వాళ్ళను పార్టీల వరకు డివిజన్ చేసి రూలింగ్ పార్టీ వాళ్ళను ఒక రకంగా, అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సర్పంచులు కానీ లేకపోతే మీరు అన్నట్టు వార్డు మెంబర్ కానీ లేకపోతే ZPTC కానీ MPTC కానీ MPP కానీ MLA కానీ MP కానీ వాళ్ళని ఇంకొక రకంగా చూడడం మొదలుపెట్టాడు. వాళ్ళని దాదాపుగా వెళ్ళేసినట్టుగా వాళ్ళ పనులు ఏం చేయకండి, వాళ్ళపైన ఓడిపోయిన వాళ్ళనే మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనలో ట్రీట్ చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వటము అటువంటిది చాలా దురదృష్టకరం. ఒక రాజరిక వ్యవస్థలాగా పరిపాలన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే మేమంతా కలగలిపి అన్ని పార్టీలతో ముందుకెళ్తూ ఉన్నామని అంటూ ఉన్నారు. ఇక్కడ ఆయన రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదని మీరు అంటున్నారు. ఇక్కడ ఉంటే కదా ఈయన నిజంగా ఒకసారి ఆశ్చర్యం వేస్తారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ టెక్నిక్స్ చూసినప్పుడు ఇక్కడేమో ప్రతి అడుగులో ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కారు. ఇక్కడ NREGS ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని కూడా కోట్లాది రూపాయలు, 1 కోటి రూపాయలు కానీ 2 కోట్ల వరకు కూడా నామినేషన్ సిస్టంలో ఇవ్వచ్చేటువంటి పరిస్థితి, దోపిడీ రీతిలో చేసుకునే పరిస్థితి, ఇక్కడ ప్రజల్లో తీర్పుతో ఎన్నికైన వ్యక్తుల్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసేటువంటి పరిస్థితి, ఒక పార్టీ నుంచి ఎన్నికైన సాంసభ్యులను పార్టీ దగ్గర తీసుకొని మంత్రి పదవులు కట్టుబెట్టినటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితిని ప్రజాస్వామ్యం ఇక్కడ అవహేళన చేస్తూ నువ్వు సేవ్ భారత్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇండియా, ఇండియాలో భారతదేశంలో ప్రజాస్వామ్యం రక్షించాలని కోరుతానని చెప్పి ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో అతని వల్ల అక్కడ చూసినటువంటి కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నటువంటి వాస్తవాలు తెలిసినటువంటి వాళ్ళు నవ్వుకుంటున్నారని. ఈయన కేవలం పొలిటికల్ కోసం పోతున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఇతనికి ఏదో వీళ్ళ మధ్యన, బీజేపీ వీళ్ళ మధ్యన ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ వచ్చినాయో లేకపోతే కమిషన్ల మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయో కానీ ఆ డిఫరెన్సెస్ని ప్రజలపైన నెట్టేసి, అంతకుముందు ప్రత్యేక హోదానే అవసరం లేదు, ప్యాకేజే మీరు, ప్రత్యేక హోదాలో బాగుండు, రాష్ట్రాలు ఏమున్నాయి అని మాట్లాడే వ్యక్తి ఉన్నట్టుండి ప్రత్యేక హోదానే కావాలని చెప్పి మాట్లాడుతుండడం, 4 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కనపడకపోగా లాస్ట్ ఎన్నికల ముందనే మొత్తం కేంద్ర ప్రభుత్వమే అన్యాయం చేస్తుందని మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కలిసి పోటీ చేసింది మీరు ఒకరినొకరు. ఆ రోజు బీజేపీ కూడా రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి పరిస్థితి నువ్వు నిలదీసి ఉండాల్సిందే. ఈ 2 పార్టీలు అన్యాయం చేసాయి, మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యము అని చెప్పి నువ్వు పొత్తు ఒప్పుకొని ఉండాల్సింది. అలా కాకుండా ఏం కండిషన్స్ లేకుండా పొత్తులు పెట్టుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అన్ని పార్టీలు ఒకటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంకొక పార్టీతో కలుస్తామని చెప్తే నమ్మే పరిస్థితులు ఎవరు ఉండరండి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏదైనా పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలతో కలిసి ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యమని చెప్పి మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళే అవకాశం ఎందుకు పరిశీలించకూడదు? ప్రజల సంక్షేమం కోసం అన్ని పార్టీలతో కలుస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అవాస్తవం అని చెప్పి నేను అంటున్నాను. తన ప్రయోజనాల కోసం తను పొత్తులకు పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ లాస్ట్ టైం మేము సింగిల్గానే పోటీ చేస్తాం, రాజశేఖర రెడ్డి గారి పాలన తెస్తాము, సామాన్య మానవుడికి మంచి చేసే విధంగా మా ప్రణాళికలు ఉంటాయి. మా ప్రాధాన్యత రైతులు, కార్మికులు, మా పార్టీలోనే ఉంది యువకులు, శ్రామికులు, రైతులు అని చెప్పి వాళ్ళ ప్రాధాన్యతతో మేము వెళ్తామని చెప్పి సింగిల్గా పోటీ చేసినప్పుడు వాళ్ళందరూ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసినా కూడా కేవలం 1% మాత్రమే మా ఓటు తక్కువ వచ్చి, ఈసారి కూడా మేము మా పార్టీ సిద్ధాంతాలను ఏకీభవించి మాతో కలిసి వస్తే ఎవరైనా కలుపుకుంటాం, కానీ ఎవరినైనా అంటే ఎవరినైనా కాదు, మా సిద్ధాంతాలకు దగ్గరగా ఉండి మా సిద్ధాంతాలను గౌరవించేటువంటి వాళ్ళతో కలిసిపోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. బీజేపీకి ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం వాళ్ళకి ముఖ్యమని తెలుస్తుంది.
అదే విధానంలో భాగంగా అదే పద్ధతిలో భాగంగా ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టడానికి సిద్ధంగా ఉండమని బీజేపీలు సంకేతాలు ఇస్తే? నేను పదే పదే ఒకటే చెప్తున్నానండి, మా సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ. మా సిద్ధాంతాలకు వ్యతిరేకం, మా మనసులో అది మద్దతుతో పార్టీ. మేము ఎందుకు కలుస్తామండి? అందులో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి పార్టీ. ఈ రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని. దాన్ని సపోర్ట్ చేసి ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలుసుకున్న కదా, ఆ రోజు పార్లమెంట్లో తలుపులు మూసేసి ప్రసక్తే లేదు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్తో కలిసే ప్రసక్తి